టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్సాఫీస్ దగ్గర టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా మొత్తం మీద సాధించిన కలెక్షన్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే నైజాం లో 21.4 కోట్లు, సీడెడ్ లో 10.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 9.3 కోట్లు, వెస్ట్ లో 4.46 కోట్లు, ఈస్ట్ లో 7.25 కోట్లు, గుంటూరులో 8.36 కోట్లు, కృష్ణాలో 5.87 కోట్లు, నెల్లూరులో 2.76 కోట్ల షేర్ను సాధించిన ఈ సినిమా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో 69.9 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 8.3 కోట్లు, తమిళనాడులో తెలుగు మరియు తమిళ డబ్బింగ్ 2 వర్షన్స్ కలిపి 2.05 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.2 కోట్లు, అమెరికాలో 13.5 కోట్లు, కెనడాలో 50 లక్షలు, గల్ఫ్ కంట్రీస్ లో 2 కోట్లు, యూరోప్ అండ్ యూకే లో 1.13 కోట్లు, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లలో 1.77 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 65 లక్షల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ ఓవర్సీస్ లో 19.55 కోట్ల షేర్ ను వసూలు చేసింది. టోటల్ గా సినిమా 2 తెలుగు రాష్ట్రాల ఆవల 31.1 కోటి షేర్ ను వసూలు చేయగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 101 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సినిమా ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు అవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర 101 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో 101 కోట్ల షేర్ ను వసూలు చేయగా ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయినా కొన్ని ఏరియాలలో మైనర్ లాసెస్ వచ్చాయి. సినిమా బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవగా ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 170 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. ఇది సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్ల వివరాలు. 2018 సమ్మర్ లో వరుసగా 200 కోట్ల సినిమాలతో తెలుగు సినిమా స్టామినా మరింత పెరిగిందనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర భారీ కాంపిటీషన్ ఎదుర్కొని కూడా భరత్ అనే నేను 100 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైమ్ టాప్ 5 ప్లేస్ లో నిలిచి సంచలనం సృష్టించింది. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.